మార్నింగ్ ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 2A లో షార్ట్ ఆన్సర్స్లో ఉన్నాం కదా, అందులో మిగిలిన చెప్పింది. ఇఫ్ 1 ≤ r ≤ n, దెన్ షో దట్ ncr-1 + ncr = n+1 cr. ఇది వాడాం కదా ముందర ప్రాబ్లమ్స్లో, కొన్ని ప్రాబ్లమ్స్ కానీ. దాని తాలూకు ప్రూఫ్ ఇప్పుడు చెప్తాను, చాలా ఈజీ అంటే. మనకి ఫార్ములా తెలుసు కదా, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ncr-1 అంటే దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్ బై r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r-1 ఫ్యాక్టోరియల్, అంటే n-r+1 ఫ్యాక్టోరియల్. అది ఫస్ట్ పార్ట్ ncr-1. నెక్స్ట్ ncr n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ n-r+1 ఫ్యాక్టోరియల్ని 2 టర్మ్స్ కింద రాద్దాం, అంటే n-r+1 ఇంటూ n-1 రెడ్యూస్ చేస్తే n-r ఫ్యాక్టర్ అంతే కదా. అలాగే ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ని r ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ఉండాలి. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఏమిటి కామన్ ఉన్నాయి, ఎంత n-r ఫ్యాక్టోరియల్ ఉంది రెండింటిలో కూడా, అలాగే r-1 ఫ్యాక్టోరియల్ రెండింటిలో కామన్, అవి రెండు కూడా బయటికి, అలాగే న్యూమరేటర్లో n ఫ్యాక్టోరియల్ కామన్, n ఫ్యాక్టోరియల్ కూడా బయట వస్తుంది. n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ, ఫస్ట్ పార్ట్లో ఏమిటంటుంది, ఇంకా 1 బై n-r+1 + 1 బై r. సో దీనికి ఎల్సీఎం తీసి సింప్లిఫై చేస్తే n+1 బై r ఇంటూ n-r+1 వస్తుంది. ఇది అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ n+1 ఉంది కదా న్యూమరేటర్లో, n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై ఇప్పుడు n-r+1 ఇది ఇంటూ ఫస్ట్ పార్ట్లో n-r ఫ్యాక్టర్ ఉంది, అవి రెండు ఒక దగ్గర, అలాగే ఇక్కడ ఉండే r, ఇక్కడ ఉండే r-1 ఫ్యాక్టర్, అవి రెండు ఒక దగ్గర రాస్తే ఇప్పుడు న్యూమరేటర్ అంటే మనకి n+1తో స్టార్ట్ అయ్యి, అంటే n+1, అలాగే ఇక్కడ చూద్దాం దీన్ని ఇలా రాయించుకుని n+1 ఫ్యాక్టర్ న్యూమరేటర్ అయింది, కింద దాన్ని ఈ రెండింటిని కలిపి n-r+1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా, ఇందాక రాసాం కదా అంత ఫస్ట్ ముందరు. అలాగే r ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ఈజ్ r ఫ్యాక్టర్. ఇప్పుడు ఇదే ఫార్ములా, దేని ఫార్ములా, n+1 cr, ఎందుకంటే n+1తో స్టార్ట్ అవుతుంది. సో n+1 ఫ్యాక్టోరియల్ బై కింద r, n+1 cr అంటే r ఫ్యాక్టర్ అది వస్తుంది. తర్వాత ఇందులోంచి ఇది సబ్ట్రాక్షన్, అంటే n+1 - r, సో n-r+1 ఫార్ములా. సో దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ n+1. ఈ రకంగా చేయాలి, చాలా ఇంపార్టెంట్, ఇది చాలా రిజల్ట్స్కి వాడతాం కదా, ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం, ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్ సింప్లిఫై 34C5 + σr = 0 to 4 38-r C5, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే 34C5 అలాగే రాద్దాం. ఇప్పుడు σr = 0 to 4 ఉంది కదా, r వాల్యూ 0, 1, 2, 3, 4 up to 4 వరకు వేస్తే ఈ రకంగా వస్తాయి, 38-0 అంటే 38 కదా, 38C4, 38-1 అంటే 37C4, 38-2 అంటే 36C4, ఇలాగ అప్ టు 4 వరకు వేస్తాయి. ఇప్పుడు ఇందులో ఉండే 34C5 అంటే ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ 34C4 ఈ రెండు పక్కపక్కన రాస్తాయి, మిగతావన్నీ ఎలా ఉన్నాయో అలాగే రాదు. 34C5 + 34C4 ఇప్పుడు అప్లై చేసాం కదా, ncr + ncr-1 ఈజ్ n+1 cr, అదే ఫామ్లో ఉంది కదా. సో n+1 cr అంటే 35C5 అవుతుంది, 34C5 + 34C4 ఈజ్ 35C5. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ 35C4 రాద్దాం, రిమైనింగ్ అన్ని మళ్ళీ మామూలుగా. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు కూడా సేమ్, మళ్ళీ ఇలాగ చేసుకుంటూ రావాలి, మనం అలా రిడ్యూస్ చేసుకుంటూ రావాలి. 35C5 + 35C4 దట్ ఈస్ 36C5. మళ్ళీ ఇప్పుడు 36C5 + 36C4 37C5. మళ్ళీ 37C5 + 37C4 38C5. ఇక్కడ 38C4, మళ్ళీ 38C5 + 38C4 దట్ ఈస్ 39C5. ఈ రకంగా చేసుకుంటూ రావాలి, అలా రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో ఈ రకంగా చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 ఓవెల్స్ అండ్ 2 కాన్సనెంట్స్ ఫ్రమ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఈక్వేషన్. అసలు ఈక్వేషన్ అనే వర్డ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి. ఓవెల్స్ అంటే ఈ
ఏఈఐఓయు కదా, ఈయుఐఓఏ, ఫైవ్ ఓవల్స్, త్రీ కాన్సనెంట్స్. సో మనం ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సినవి ఎన్ని? త్రీ ఓవల్స్, టూ కాన్సనెంట్స్ సెలెక్ట్. సో త్రీ ఓవల్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ఫైవ్ ఓవల్స్ ఇన్ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? ఫైవ్ టు త్రీ వేస్. అలాగే టూ కాన్సనెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ త్రీ కాన్సనెన్సెస్ ఇన్ త్రీ టు టూ వేస్. సో ప్రొడక్ట్ ఆఫ్ దిస్ టూ, అదే మనకి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఫైవ్ సి త్రీ ఇంటూ త్రీ సి టూ. ఫార్ములా అప్లై చేసుకుంటాం, ఫైవ్ సి త్రీ ఫ్యాక్టోరియల్ ఫైవ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ టూ ఫ్యాక్టోరియల్, త్రీ సి టూకి త్రీ ఫ్యాక్టోరియల్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ వన్ ఫ్యాక్టర్, సింప్లిఫై చేస్తే థర్టీ. ఈ రకంగా ఇలాగ ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ రకంగా చెప్తారు. ఈ క్రికెట్ టీమ్ ఇది ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఫ్రమ్ 7 బ్యాట్స్మెన్ అండ్ 6 బౌలర్స్ సచ్ దట్ దేర్ విల్ బీ అట్లీస్ట్ 5 బౌలర్స్ ఇన్ ది టీమ్. ఇక్కడ కండిషన్ చాలా ఇంపార్టెంట్, 5 బౌలర్స్ ఉండాలి కనీసం క్రికెట్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ది టీమ్, అసలు టీంలో ప్లేయర్స్ ఎంతమంది? 11. అయితే 7 బ్యాట్స్మెన్, 6 బౌలర్స్, వీటిలోంచి మనం సెలెక్షన్ ఎలా ఉండాలంటే 11 మెంబర్స్ రావాలి, 5 బౌలర్స్ ఖచ్చితంగా ఉండాలి, కనీసం 5 బౌలర్స్ ఉండాలి. అంటే 4-7 కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే కనీసం 5 ఉండాలి బౌలర్స్. కాబట్టి మనకి ఒక 2 మాత్రమే వస్తాయి, 5+6 ఒకటి, 6+5 ఒకటి, అంతే కదా. ఈ రెంట్లోనే 5 ఉంటాయి, ఇంకా అంతకన్నా తక్కువ వెళ్తే అవ్వదు, ఎక్కువ వెళ్ళడానికి లేదు, 11 మెంబర్స్ అక్కడ టీంలో. కాబట్టి ఈ రెండింటిని చేయాలి, ఈ రెండు రకాలుగా అరేంజ్ చేయచ్చు. సెలక్షన్ ఇప్పుడు సెలక్షన్ రాద్దాం. 7 బ్యాట్స్మెన్ ఉన్నారు, 7 బ్యాట్స్మెన్ల నుంచి మనకి 6 బ్యాట్స్మెన్ ఫస్ట్ది అనమాట. 6 బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయాలి, 7-6 వేస్, 7-6 ఇంటూ 5 బౌలర్స్ అంటే 6. అవుట్ ఆఫ్ 6 బౌలర్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 5 బౌలర్స్ ఇన్ 65 వేస్. సో దట్ ఈస్ 65, 7-6 ఇంటూ 65, దట్ సింప్లిఫై చేస్తే 40. సెకండ్ అప్లై చేయాలి, సెకండ్ కండిషన్ 7 out of 7 బ్యాట్స్మెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 5 బ్యాట్స్ సెకండ్ కండిషన్ ఇన్ 75 వేస్. అవుట్ ఆఫ్ 6 బౌలర్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 6 బౌలర్స్ ఇన్ 66 వేస్, దాన్ని సింప్లిఫై చేస్తే 21. ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఫస్ట్ కండిషన్ ప్లస్ సెకండ్ కండిషన్, 42+21, 6. ఈ రకంగా చేయాలి, ఎందుకంటే చెప్పినంత 4-7 కూడా తీసుకోవచ్చు 11 రావాలంటే, కానీ 5 బౌలర్స్ కనీసం ఉండాలి అని. సో కాబట్టి అందుకని ఈ రెండు మాత్రమే వస్తాయి, 6-5 1, నెక్స్ట్ 5-6. సో దానికి తగినట్టుగా రాయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 జెంట్స్ అండ్ 4 లేడీస్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఇఫ్ నో 2 లేడీస్ విష్ టు సిట్ టుగెదర్. ఏ ఇద్దరు ఆడవాళ్ళు కూడా పక్కపక్కన రాకూడదు. మనకి సర్క్యులర్ పర్మిటేషన్కి ఫార్ములా ఫస్ట్ n-1 ఫ్యాక్టర్, అసలు ఎంతమంది ఉన్నారు జెంట్స్? 7. సో 7-1 ఫ్యాక్టర్, ఇది 6 ఫ్యాక్టర్. 4 లేడీస్ని మనం సెలెక్ట్ చేయాలి, మన పొజిషన్స్ ఏమో 7 ఉంటాయి, 7, ఎందుకంటే 7 జెంట్స్ పక్కన ఉంటుంది కదా అంతా. ఏ ఇద్దరు పక్కపక్కన రాకూడదు కండిషన్, అది అందుకని ఏంటంటే మనం ఆ 4 లేడీస్ని 7 పొజిషన్స్లో ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అంటే 7-5 ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. కూర్చోబెట్టాలి, ఏ ఇద్దరు పక్కపక్కన ఆడు, అదన్నమాట కండిషన్. సో కాబట్టి 7-4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అంటే ముందర ఆ జెంట్స్ తలకది ఫైండ్ చేస్తాం కదా, సర్కిల్ పర్మిటేషన్ అప్లై చేస్తాం కదా జెంట్స్కి 6 ఫ్యాక్టరీ వేస్లోని. సో అది ఇంటూ ఇప్పుడు ఈ లేడీస్ సెలెక్షన్ 7-4, 6 ఫ్యాక్టరీ ఇంటూ 7-4, అది సింప్లిఫై చేస్తే ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా చేయాలి సర్క్యులర్ పర్మిట్, ఒకటి సర్క్యులర్ పర్మిటేషన్ ఫస్ట్, దానికి ఆ 7 జెంట్స్ని ఎన్ని రకాలుగా ఎన్ని వేస్లో కూర్చోబెట్టచ్చు అన్నది అప్లై చేయాలి. మనకి సర్క్యులర్ పర్మిటేషన్కి n-1 ఫ్యాక్టర్ కదా ఫార్ములా, సో 7-1 ఫ్యాక్టర్ 6 ఫ్యాక్టర్ వేస్. ఇప్పుడు వీళ్ళ మధ్యలో వీళ్ళని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు ఈ లేడీస్ని అంటే 7-4 కదా, జెంట్స్ 7 మంది, 7 పొజిషన్స్ ఉన్నాయి అంత, వాళ్ళ పక్కన 7 పొజిషన్స్ కదా, అందులో 4 కూర్చోబెట్టారు 4 లేడీస్, ఏ ఇద్దరు పక్కపక్కన రాకూడదు, అది కండిషన్. అంటే ఒక్కొక్కళ్ళే కూర్చోబెట్టారు ఆ రకంగా, అంటే 7-4 వేస్ని అరేంజ్ చేయొచ్చు. సో ఆ రెండింటి తరగతి ప్రొడక్ట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈ రకంగా చేయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ రకంగా
కొన్ని షార్ట్ ఆన్సర్స్ చూపించాలి, మిగతావి కూడా చాలా ఇంపార్టెంట్ సార్, అవి ఇంకొక వీడియోలో సెట్ చేస్తాను. థ్యాంక్ యూ.